హరికృష్ణ గారు లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి అగెనిస్ట్ గా సభలు పెట్టినప్పుడు మీరు సపోర్ట్ చేశారంట, ఎంతవరకు కరెక్ట్? దాదాపు 93 నుంచి నేను హరికృష్ణ గారితో పాటు తిరిగేవాడిని. అప్పుడు నేను 22-23 ఇయర్స్ ఆయనకి నాకు ఆయన నెమ్మకు రావటం మా గుడివాడ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి నందమూరి శ్రీ వెంకటేశ్వరరావు అని ఆయనకి ఫ్రెండ్, నాకు ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ద్వారా మీకు పరిచయం అయ్యారా హరికృష్ణ గారు? ఫ్రెండ్, అలా ఆయనతో పాటు తిరిగేవాడిని. అప్పుడు టెక్కలి సీట్ కావాలని చెప్పి ఆయన రామారావుని అడగటం జరిగింది. అంటే అప్పుడు రామారావు రెండు చోట్ల పోటీ చేశాడు, హిందూపూర్, తెక్కలి. తెక్కలి రిజైన్ చేసినప్పుడు హరికృష్ణ గారు నాకు తెక్కలి అసెంబ్లీ సీట్ కావాలని చెప్పి అడిగారు. అప్పుడు ఆయనతో పాటు తిరిగేవాడిని. అంటే అందులో ఏ పాత్ర మీది సపోర్ట్ చేశారు కదా హరికృష్ణ గారు? జనరల్ గా అప్పుడేం పెద్ద పాత్రలు ఏం లేవు. జస్ట్ హరికృష్ణ గారు ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు ఫాలో అయ్యేవాళ్ళం. ఒకసారి ఆయన మీటింగ్ లో చెప్పేవాడు, ఆ వెహికల్ నేను డ్రైవ్ చేసేవాడిని. ఎక్కువ ఆయనే చేసుకునేవాడు. పబ్లిక్ లో ఊరు వచ్చినప్పుడు నాకు ఇచ్చేవాడు ఆయన. అట్ట పెద్ద రాజకీయాల్లో ఉండాలనో లేకపోతే రాజకీయ నాయకుడు అవ్వాలని నేను తిరగల. జస్ట్ రామారావు అంటే ఇష్టం ఆయన, వాళ్ళ అబ్బాయి. ఇంతో ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి ఆయన కలవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇంత పడి అంటే పాలిటిక్స్ రావాలని ఉద్దేశం అయితే కాదు. లేదు, తెలుగు యువతలో మీకు ఏ పాత్ర వచ్చింది, ఎవరిచ్చారు? నాకు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా హరికృష్ణ గారు నియమితులయ్యారు 96 సెప్టెంబర్ లో. హరికృష్ణ గారిని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఏమంటే నవంబర్ లో నాకు కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఆయన ఫోన్ చేసి అప్పుడు ఇంటికి హైదరాబాద్ రమ్మంటే వెళ్ళా, ఒక సీల్ కవర్ లో కాగితం ఇచ్చాడు. ఏంటన్నా తీసి చూసుకోనండి. అది చూస్తే ఏమన్నా కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను నియమిస్తూ హరికృష్ణ గారు ఉత్తర్వులు. నాగెందుకన్నా అన్న వెళ్ళి పని చేసుకోపోవన్నాడు. బయలుదేరి వచ్చి కంటిన్యూ అయ్యారు. మీకు